అలా శిశుపాలుని బతిమాలుతూ వాడి వెంట పోతున్నటువంటి యుధిష్ఠిరుని భీష్ముడు ఇలా హెచ్చరించాడు. ఓ ధర్మరాజా, ఇలా దుర్భాషలాడటం వీడికేమి కొత్త కాదు. వీడికి ఇది మామూలే. వీడి వట్టి మూర్ఖుడు, ఇంకా పిల్లవాడు. వీడు ఒక పందిలాగా, పంది మురికి గుంటలో పడి ఈత కొడుతూ ఉంటుంది మురికి గుంటలో ఆనందంగా. దాన్ని లేపితే పైకొచ్చి వాళ్ళంతా ఎదిలించుకుంటే ఏమవుతుందండి? చుట్టూ ఉండే వాళ్ళ కథ ఏమవుతుంది? మురికి మురికి అవుతుంది. అట్లా మురికి గుంటలో పడిన పందిని లేపనేయకూడదు అన్నట్టుగా ఈడికెందుకయ్యా బుద్ధి చెప్తావు, ఏదో కొద్దిగా రాజ్యం వచ్చింది కదా అని విరవీగుతున్నాడు. రాగద్వేషాలకు లోనై మహాత్ముడైన శ్రీకృష్ణుడినే నిందిస్తున్నాడు పంది. ఇటువంటి దురహంకారికి ధర్మాధర్మ విమోచన సాధ్యం కాదు ఈ పందికి. వీడిని బతిమాలటం వల్ల ప్రయోజనం లేదు, వెనక్కి వచ్చేసే అన్నాడు. మనకే మురికి అంటుకుంటుంది. తర్వాత భీష్ముడు శిశుపాలుడితో, వరే శిశుపాల, నువ్వు వట్టి మూర్ఖుడివిరా, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా శ్రీకృష్ణుడికి పూజ చేయకూడదని ఆక్షేపిస్తున్నావు. మా అందరికీ ఆయనకే చేయాలని మాకందరికీ ఇష్టం ఉంటే నువ్వు మాత్రం ఆక్షేపిస్తున్నావు. ఇక్కడ చేరిన రాజులందరూ చక్రధారి అయినటువంటి శ్రీహరిని ఎదిరించలేక ఆయన పాదాలను ఆశ్రయించిన వారే కదా. బాలకుడైనా సరే విజ్ఞానంలో వృద్ధుడైతే అతన్ని గౌరవించాలి. అదేవిధంగా తన పరాక్రమంతో రాజులందరినీ జయించిన వాడినే పూజించి గౌరవించాలి. ఈ రెండు కారణాల చేత శ్రీకృష్ణుడికే ఆ అర్ఘ్యమిచ్చి గౌరవించవలసి ఉంది. మాకే కాదు, ముల్లోకాలకు ఈ శ్రీహరి ఆరాధ్యుడే అని తెలుసుకో. ఈ సభలో ఎంతోమంది వయోవృద్ధులు ఉన్నారు, నిజమే, కానీ మేమందరం కూడా వాసుదేవుడికే అన్ని పూజలు అందాలనుకొని భావించి ధన్యులయ్యమయ్యా అయ్యా. మేమంతా సాధారణమైన మనుష్యులు అర్చిస్తే అది వారికి మాత్రమే సంతోషాన్ని కలిగిస్తుంది, దానివల్ల ఇతరులకు ఏమీ ప్రయోజనం లేదు. కానీ జనార్దనుణ్ణి అర్చించడం వల్ల మూడు లోకాలు సంపూర్ణ తృప్తిని పొందుతున్నాయి. నహి కేవలమస్మాకం నహి కేవలమస్మాకం అయమర్చ్య తమోచ్యుతః అయమర్చ్య తమోచ్యుతః త్రయాణామపి లోకానాం త్రయాణామపి లోకానాం అర్చనీయో మహాభుజః అర్చనీయో మహాభుజః అర్చనీయో మహాభుజః. మనస్సు, బుద్ధి, పురుషుడు, ప్రకృతి, ఆకాశము, భూమి, అగ్ని, సూర్య, చంద్రులు, వాయువు, దిక్కులు, కాలము, ఇవన్నీ తానే అయి స్థావర జంగమాత్మకుడై సమస్త ప్రపంచాన్ని ధరిస్తున్నవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాణులందరికీ అధీశ్వరుడైనటువంటి వాడైన మహాయోగులు మాత్రమే శ్రీకృష్ణ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. ఓ శిశుపాల, నువ్వు శ్రీకృష్ణుడిని అలా తెలుసుకోలేవయ్యా అన్నాడు. తర్వాత సహదేవుడు మహా ఉగ్రుడై శిశుపాలుడితో ఇలా మాట్లాడాడు. శిశుపాల, మేము చేసిన శ్రీకృష్ణ పూజ సరికాదని ఎదిరించే వీరుల కిరీటాలపై నా ఎడమకాలు ఉంచుతానన్నాడు. ఈ మాటలతో శిశుపాలుడికి లోషం పెరిగిపోయింది. రోషం, తనను అనుసరించే క్షత్రియ వీరులనంతా ఒకచోటికి చేర్చి యుద్ధానికి సిద్ధమన్నాడు. శ్రీకృష్ణుడి పరమాప్తులైన వారు ఇది గమనించి వారు కూడా యుద్ధానికి తయారయ్యారు. ఇలా సభ కాస్త యుద్ధభూమిగా మారేసరికి యుధిష్ఠిరుడు కొద్దిగా భయపడి భీష్ముడిని సమీపించి ఇలా అన్నాడు, పితామహ, రాజులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. రాజసూయాగ సమాప్తికి అంతరాయం కలుగుతుందేమో అని నేను భయపడుతున్నాను. అంతేగాక ఈ యుద్ధంలో రాజులెందరో మరణిస్తారో,
అని కలవరపడుతున్నాను. వీరందరినీ మీరే శాంతపరిచి ఈ మహా ఉపద్రవాన్ని నుండి నన్ను రక్షించాలి అని వేడుకున్నాడు. భీష్ముడు కొద్దిగా నవ్వి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ప్రత్యక్ష యజ్ఞ పురుషుడైన శ్రీకృష్ణుడి పరాక్రమం నీకింకా తెలియలేదు. ఆ మహాత్ముడు స్వయంగా దగ్గర ఉండి రక్షిస్తున్న ఈ రాజసూయ యాగాన్ని ఎవరూ చేర్పలేరు. నువ్వు భయపడుతున్నావు, ఈ రాజులంతా శిశుపాలుడి పక్షం వహించారే అని భయపడకు. శ్రీకృష్ణుడు కన్నర్రె చేసి చూసిన క్షణంలోనే వీరందరూ కూడా భస్మమైపోతారని మర్చిపోకు. శిశుపాలుడు శూరత్వం నిమిషంలో నిర్వీర్యమైపోతుంది. ఏనుగల కుంభస్థలాన్ని కొట్టి సింహంతో వీధి కుక్కలు పోరాడగలవా చెప్పు, నువ్వే పోరాడలేవు కదా. ఈ సభలో చేరిన రాజులందరూ వాసుదేవుడి పరాక్రమాన్ని రుచి చూసిన వారే కదా, భయపడకు అని ఓదార్చారు. ఈ మాటలతో యుధిష్ఠిరుడికైతే శాంతి దొరికింది, కానీ శిశుపాలుడు మాత్రం మండిపడ్డాడు. ఓ భీష్మ, నిన్ను పట్టుకొని ఈ యుధిష్ఠిరుడు మోసపోయాడు, అపకీర్తికి లోనయ్యాడు. వాసుదేవుడి పేరు చెప్పి అందరినీ మాటిమాటికి బెదిరిస్తున్నాడే, వెరదు ఇక్కడ చేరిన రాజులందరూ పిరికివాళ్ళు అనుకుంటున్నావా? ఈ యాదవుడు మహావీరుడని తెగ పొగుడుతున్నావే, వీడి సంగతి మాకు తెలీదా? అబలాయన పూత్రను చంపాడు. ఎక్కడో మూలలో పడి విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాడుబడ్డ ఎడ్లబండిని కాలితో తన్ని తనకంటే వీరుడు లేడని అనుకుంటున్నాడు. ఎండిపోయిన చెట్టును పడగొట్టి తనకన్నా బలవంతుడు లేడని విర్రవీగుతున్నాడు. చిన్న పుట్టను 7 రోజులు ఎత్తి పట్టుకొని తనను తానే గోవర్ధనధారి అని పిలిపించుకుంటున్నాడు. మదించిన ఎద్దును అతి కష్టం మీద వశపరుచుకొని సమరించాడు. వీటన్నిటినీ ఏదో గొప్ప పనుల్లా నువ్వు చాటుతున్నావు, అందుకే నీ నాలుకను 1000 ముక్కలుగా చీల్చేస్తా. అప్పుడు శ్రీకృష్ణుడి లీలలను బాగా ప్రచారం చేసుకోవచ్చు అని శిశుపాలుడు నానా మాటలంటూ మళ్లీ కృష్ణ నిందను ఇలా కొనసాగించాడు. ఓ రాజురారా, ఈ శ్రీకృష్ణుడికి సచ్చరితం నాకు తెలిసినంతగా మీకెవ్వరికీ తెలీదు. వీడు స్త్రీ గోవధ చేసిన మహాపాపి అని అంటూ భీష్ముడి వైపుకు తిరిగి, నువ్వు ధర్మసూక్ష్మాలు తెలిసిన వాడివి కదా, మరి ఇటువంటి మహాపాపికి అగ్రతాంబూలం ఇవ్వమని ఎలా ప్రోత్సహించావు? ఇతరుల భార్యలను ఎత్తుకువచ్చి తమ్ముడికి కట్టబెట్టినవాడు ఇంతకన్నా ఏమి చేయగలడు నువ్వు చెప్పు. ఓ భీష్మ, నువ్వు సంతానహీనుడివి, నిన్ను అనపత్య దోషం పట్టుకుంది. మహాపాపివైన నీ ధర్మశాసనాన్ని పాటించేవారు ఎవరు లేరిక్కడ అని ఈ విధంగా శిశుపాలుడు భీష్ముణ్ణి కృష్ణుణ్ణి కలిపి నిందన చేస్తూ ఒక కథని ఇలా చెప్పాడు. పూర్వం ఒక ముసలిహంస సముద్ర తీరంలో ఇల్లు కట్టుకుంది. చేపలు పట్టుకోవటం అనే ప్రాణి హింసను కూడా విడిచిపెట్టి తపస్సు చేస్తూ ఉండిపోయింది. తన దగ్గరకు వచ్చిన వేరు వేరు పక్షులకు అధర్మ మార్గాన్ని విడిచిపెట్టి న్యాయ మార్గాన్ని పట్టుకోండి అని ఉపదేశించింది. ఆ పక్షులకు ఈ ముసలి హంసపై నమ్మకం కలిగి ఆ రోజు నుండి ఈ హంసకు సేవలు చేయసాగాయి. ఆ పక్షులు సముద్ర తీరంలో గుడ్లు పెట్టి వాటిని రక్షిస్తూ ఉండాలని ఆ ముసలి హంసను కోరుకున్నాయి. ఒకరోజు ఆహారానికై దూర ప్రదేశాలకు వెళ్ళిన పక్షులు ఎంతసేపటికి తిరిగి రాలేదు. ఆ ముసలి హంస ఇక పక్షులు తిరిగి రావని తెలుసుకొని ఆ గుడ్లను తినేసింది. ఇది చూసిన ఒక చిన్న పక్షి ముసలి హంస చేసిన ఈ ఘాతుకాన్ని ఆహారానికై దూరంగా పోయిన పక్షులతో చెప్పింది. అప్పుడు అవి దుఃఖిస్తూ హంసపై విరుచుకుపడి ఆ ముసలి హంసను చంపేశాయి. భీష్మ, నువ్వు కూడా అదేవిధంగా అన్యాయ మార్గంలో ఉన్నావు, ధర్మప్రబోధాలు చేస్తున్నావు, కౌరవ వంశానికే నీ వల్ల ఆపద సంభవించో ముందు సంభవించబోతున్నది అని పొంతనలేని కల్పిత కథలు చెప్పి కృష్ణుడు శల్యుడు మొదలైన వారందరినీ కూడా
కర్ణుడు శల్యుడు మొదలైన వాడందరినీ కూడా తన పక్షంలో చేర్చుకోవటానికై వారిని కీర్తిస్తూ మళ్ళీ కృష్ణ నిందను కొనసాగించాడు. ఇదంతా చూస్తున్న భీష్ముడు ఉగ్రుడై పైకి లేచి, ఇక లాభం లేదు, ఈ శిష్యపాలుణ్ణి ఒక దెబ్బతో సంహరిస్తానంటూ వాడి మీదకు దూకబోయాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి ఆపి, భీమ, శిశుపాలుడిపై విజృంభించడానికి ఇది సరైన సమయం కాదయ్యా అని అంటూ శిశుపాలుడి జన్మ వృత్తాంతాన్ని వినిపించి, శ్రీకృష్ణుడు ఒక్కడే మాత్రమే శిశుపాలుని, ఓ భీమసేన, వాడు నన్ను ఇంతగా నిందించి అవమానించినా కూడా నేను ఉపేక్షించి ఉన్నా అంతే, దానికి కారణం ఇదే, శ్రీకృష్ణుడు తప్ప మరెవ్వరూ శిశుపాల సంహారం చేయలేరు, ఇకపోతే ఈ పాటికి వీణ్ణి నేనే చంపేసి ఉండేవాణ్ణి అన్నాడు. వీరిద్దరి మాటలు ఇలా సాగుతూ ఉండగా శిశుపాలుడు శ్రీకృష్ణుని ముందు నిలబడి దుర్భాషలాడుతున్నాడు, అంటే తిడుతూనే ఉన్నాడు. ఓ మాధవాదమా, ఈ ముసలివాడి మాటలు పట్టుకొని పాండవులు నిన్ను గౌరవించి అపకీర్తి పాలయ్యారు, ఇక సహించేది లేదు, ఎవరెవరు వస్తారో రండి, యుద్ధంలో తేల్చుకుందామన్నాడు. అంతలో ఏమైందో ఏమో, మౌనంగా చిద్విలాసంగా కూర్చున్న కృష్ణ పరమాత్మ ఒక్కసారికి, రాజుల్లారా, ఈ శిష్యపాలుడు చేసిన అపరాధాలను ఒక్కొక్కటే మీకు వివరిస్తానని ఇలా గర్జించాడు. ఒకప్పుడు మేము ప్రాగ్జ్యోతిషీ పురానికి రాజైన భగదత్తుడిపై దండెత్తిపోయిన సమయంలో ఈ పాపాత్ముడు మా ద్వారకాపురిని దహించి శ్రీ బాలవృద్ధులను అన్యాయంగా హింసించాడు. భోజరాజు ఒక రోజు రాత్రి తన భార్యలతో కలిసి రైవతక పర్వతంపై విహరిస్తున్న సమయంలో వీడు క్రూరాతి క్రూరంగా వారిని అందరినీ సంహరించాడు. ఇదిగాక మా తండ్రి గారైన వసుదేవుడి అశ్వమేధ యాగంలో అశ్వాన్ని అపహరించి ఆ యాగానికి భంగం చేశాడు. బబ్బురరాజ భార్యను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. మాకెన్నో అపకారాలు చేశాడు. ఆడరాని మాటలతో నన్ను అనేకసార్లు అవమానపరిచాడు. నా సహనానికి మాత్రం కారణం నా మేనత్త, సాత్వతీదేవికి ఇచ్చినటువంటి మాట. ఆమె మాటకు కట్టుబడి వీడి 100 తప్పుల్ని క్షమించాను. ఇప్పుడు ఈ సభలో జరిగినదంతా మీరు చూశారు కదా. ఈ శిష్యపాలుడు ఏ కారణమూ లేకుండా నాకు బద్ధశత్రువై ఇప్పుడు యుద్ధానికి తయారుగా ఉన్నానని విజృంభిస్తున్నాడు అని ఇలా మాట్లాడుతున్న కృష్ణుడికి అడ్డుపడి శిశుపాలుడు ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నీ క్రోధాన్ని నేను గడ్డికన్నా హీనంగా, నీ క్రోధం ఉందే గడ్డికన్నా హీనం, మొదట నాకిచ్చిన రుక్మిణిని ఎత్తుకుపోయిన దురాత్ముడివి నువ్వు, కానీ సిగ్గు లేకుండా నన్ను అందరిలోనూ నిందిస్తున్నావు అని శిశుపాలుడు నోటికొచ్చినట్లు వాగసాగాడు. అంతలోనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. సుదర్శనం గిర్రునా తిరుగుతూ వేగంగా వెళ్ళి శిశుపాలుడు శిరస్సును ఛేదించి శ్రీకృష్ణుడి మరి చేరి అదృశ్యమైంది. అప్పుడు శిశుపాలుడి రక్తధారలు విచిత్రంగా ఊర్ధ్వముఖంగా ప్రవహించాయి. శిశుపాలుడి శరీరం నేలకూలింది. అతడి శరీరం నుండి ఒక తేజోరాశి పైకి వచ్చి ఆకాశంలో ప్రకాశించి శ్రీకృష్ణుడి దేహంలో ప్రవేశించింది. అక్కడ చేరి ఉన్న రాజాదిరాజులందరూ ఈ పరమాద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో మేఘాలు లేకపోయినప్పటికీ పెద్ద కుంభవృష్టి కురిసింది. అందరూ జయ జయ ధ్వనాలు చేసి శ్రీకృష్ణుని స్తుతించారు. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. పాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ.
ಹನನ ಕ್ರಿಯತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಹನನ ಕ್ರಿಯತೆ ಹನನ ಕ್ರಿಯತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಹನನ ಕ್ರಿಯತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮುಕ್ತಿ ಪ್ರದಾಹೆ ಜಯ ಕೃಷ್ಣ ಮುಕ್ತಿ ಪ್ರದಾಹೆ ಜಯ ವಿಜಯೋದ್ಧರ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ವಿಜಯೋದ್ಧರ ಜಯ ಕೃಷ್ಣ ಜಗದೀಶಾಚ್ಯುತ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಗದೀಶಾಚ್ಯುತ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಯೇಷಾಂ ಬುದ್ಧಿ ವಿಷಯ ವಿತೃಷ್ಟ ಯೇಷಾಂ ಬುದ್ಧಿ ವಿಷಯ ವಿತೃಷ್ಟ ತೇ ಪದ ಮಾಪುಸ್ತೆ ಕೃಷ್ಣ ತೇ ಪದ ಮಾಪುಸ್ತೆ ತೇ ಪದ ಮಾಪುಸ್ತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ತೇ ಪದ ಮಾಪುಸ್ತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚಕ್ರಧರಸ್ತ್ವಂ ನನು ಕೃಷ್ಣ ಚಕ್ರಧರಸ್ತ್ವಂ ನನು ಕೃಷ್ಣ ಸಂತುತಿ ಚಕ್ರಂ ನಾಶಯ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಮಾಧವ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಮಾಧವ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ವೇದೋದ್ಧರ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ವೇದೋದ್ಧರ ಜಯ ಕೃಷ್ಣ ಯೋಗಿ ಗಣೇಶ್ವರ ಜಯ ಕೃಷ್ಣ ಯೋಗಿ ಗಣೇಶ್ವರ ಯೋಗಿ ಜನೇಶ್ವರ ಜಯ ಕೃಷ್ಣ ಯೋಗಿ ಜನೇಶ್ವರ ಜಯ ಕೃಷ್ಣ ಸಚ್ಚಿದಾನಂದ ಜಯ ಕೃಷ್ಣ శిశుపాలుణ్ణి సంహరించిన వాడ శిశువులమైన అజ్ఞానులమైన మమ్మల్ని రక్షించే కృష్ణ జయ నీ సంహారం అనేటువంటి క్రియ ముక్తిని ప్రసాదించటానికే ఉందయ్యా జయ విజయులను ఉద్ధరించేవాడా జయ ఎవరి బుద్ధి విషయాలు లేకుండా ఉంటుందో వారే నీ పాదాలను పొందారు స్వామి కానీ ఈరోజు కృపతో శిశుపాలుణ్ణి ఉద్ధరించావు నువ్వు చక్రధరుడివి మా సంసార చక్రాన్ని నాశనం చెయ్యి స్వామి ఓ కృష్ణ జయ సచ్చిదానంద కృష్ణ జయ తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అగ్ని సంస్కారం జరపమని ఆజ్ఞాపించి వాడి కుమారుణ్ణి చేదీ రాజ్యానికి రాజును చేశాడు ఈ విధంగా జగద్రక్షకుడైన వాసుదేవుడు ఏ విధమైన విఘ్నాలు రాకుండా రక్షించగా భీష్ముడి సలహాల ప్రకారం నడిచిన
ధర్మరాజు యొక్క రాజసూ యాగం శాస్త్రోక్తంగా సమాప్తమైంది. ఈ సందర్భంలో భీష్ముడు కృష్ణుడితో, కృష్ణ, ఈ ఉపకారానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అని కృష్ణుడితో చెప్పాడు. యుధిష్ఠిరుడు అందరికీ వీడ్గోలు పలికిన తరువాత కృష్ణుని ప్రార్థించాడు. తర్వాత కొంతకాలానికి దుర్యోధనుడి ఆహ్వానాన్ని మన్నించి జూదం ఆడటానికి యుధిష్ఠిరుడు హస్తినాపురానికి చేరాడు. జూదంలో తనతో సహా సమస్తము ఓడిపోయిన ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభకు లాక్కొచ్చాడు. భీష్ముడు జరుగుతున్నదంతా చూసి భరించరాని దుఃఖంతో చేసేది లేక తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. కురువృద్ధులైన వీరు ఎంత అన్యాయం జరుగుతున్నా మాట్లాడడేమిటి? ద్రౌపది భీష్ముడిని ప్రశ్నించింది. భీష్ముడు అప్పుడు, నీ భర్త అయిన యుధిష్ఠిరుడు దీన్ని కుటిల జూదంగా భావించటం లేదు, అందుకే ఏమీ మాట్లాడక మౌనంగా కూర్చొని ఉన్నాను. అది భర్త ఉండేటప్పుడు నేను మాట్లాడకూడదు, ధర్మం అది. 5 మంది భర్తలు, వాళ్ళు వీరులు, వాళ్ళ నిన్నెందుకు జూదంలో పడంగా పెట్టారనేది కూడా నీకే అర్థం కావాలా. అదిగాక ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కూర్చున్నప్పుడు నేనేమి చేయలేను. పతి ఉన్నప్పుడు ఆ పత్నిని రక్షించడం ఇంకొక పురుషుడిది లక్షణం కాదు, ఇది ధర్మసూక్ష్మం ఇది. అందుకని నేను తల వంచుకొని ఉండాను, ఉండిపోయాను. నన్నేమి నువ్వు శపించకు, ఇది ఉండింది ధర్మసూక్ష్మం, నేను చెప్తున్నా నీకు. ఎందుకంటే నిన్ను నేను రక్షించటానికి నేను అర్హుడి కాను. కానీ భీష్ముడికి ఈ సమయంలో ఒకటే ఒకటి, రక్షించగలిగిన వాడు కృష్ణుడొక్కడే అని తెలుసు. అందుకే ఆయనను ప్రార్థిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ ద్రౌపది ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? ఇక్కడ మహాభక్తుడైనటువంటి భీష్ముడు ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? భీష్ముడి యొక్క మనసును తెలుసుకొని ద్రౌపదిని రక్షించాడా? మానాత్మానం రక్షించడానికి కోసం పరమాత్ముడు అబలను రక్షించడానికి వచ్చాడా? ఈ రెండు భక్తి కూడా చేరుకుంది కృష్ణుడు రావటానికి కారణం. అప్పుడు కృష్ణుడు ఇంకొక యుద్ధంలో ఉన్నాడు, రావటానికి వీలు కాలేదు. అయినప్పటికీ కృష్ణ భక్తితో ఇద్దరు భక్తి లాక్కొచ్చేసింది.